నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి. మన పునాదులు రైతుల నుంచి, వారి మమకారంలో నుంచి పుట్టాయి. మన పునాదులు అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి వీరందరిలో నుంచే పుట్టాయి తప్ప, వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 2,23,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటీగా వెళ్ళిపోతా ఉంది. నా పునాదులు ఈ నేరుగా బటన్లు నొక్కే ఈ డిబిటీ పునాదుల మీద పుట్టాయి. కానీ వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. వాళ్ళ పునాదుల్లో నుంచి మన పునాదులకు మధ్య తేడా ఎంతుందో గమనించి మనం అడుగుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేట్ తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఇదొక్కటే తేడా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేయడం కోసం ఎందుకు తపన పడగలుగుతా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చటంలో లేవు మన పునాదులు. ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న దుర్నీతి గమనించమని అడుగుతా ఉన్నా. వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న పత్రికలు కానీ, వాళ్ళకున్న టీవీలు కానీ, లేదా వాళ్ళందరూ కలిసికట్టుగా రోజు అదే అబద్ధం ఆడిందే, ఆడి 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 వాళ్ళు చేస్తా ఉన్న దుర్నీతిని చూడమని అడుగుతా ఉన్నా. సమాజాన్ని చెలుస్తా ఉన్నారు. ఎక్కడ సమాజంలో, ఎక్కడ ఏ చిన్న
పొరపాటు జరిగినా కూడా దాన్ని ఇంతింత పెద్ద పెద్దగా చూపిస్తూ ఉన్నారు. దానికి తప్పు మనదే అన్నట్టుగా, ఆ తప్పును మన మీదేనే నెట్టేట్టుగా ఈరోజు మన భయం మీద బురద జల్లుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే 4. ఈరోజు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు అని అంటే నా దళిత చెల్లెమ్మ ఈరోజు హోంమంత్రిగా ఉంది. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకుని చీల్చడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం వాళ్ళు పడుతూ ఉన్న పాటలు చూడమని అడుగుతా ఉన్నా. మన పునాదులు పేదల జీవితాలను మార్చేలా వారి కోసం తీసుకువస్తా ఉన్న విద్యా విప్లవంలో మన పునాదులు ఉన్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ళ కోసం చేస్తా ఉన్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి, వారి కోసం కట్టిస్తా ఉన్న ఇళ్లల్లో ఉన్నాయి మన పునాదులు. మన పునాదులు గ్రామాలలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా గ్రామాలలో ఆత్మగౌరవంతో నా అక్క చెల్లెమ్మలకు, నా రైతన్నలకు, నా అవ్వా తాతలకు, చివరికి నా పిల్లలకు కూడా మంచి జరిగే ఇలాంటి లంచాలకు, వివక్షకు తావు లేకుండా అందిస్తా ఉన్న ఆ పౌర సేవల్లో నా పునాదులు ఉన్నాయి. అక్క చెల్లెమ్మల కోసం, సాధికారత కోసం వారికి అమలు చేస్తా ఉన్న పథకాలలో మన పునాదులు ఉన్నాయి. మన పునాదులు డీసెంట్రలైజేషన్లో ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రతి అడుగులోనూ కూడా డీసెంట్రలైజ్ చేసిన గవర్నెన్స్లో ఉన్నాయి. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. వీటిలో మన పునాదులు ఉన్నాయే కానీ పనికి మాలిన పంచ్ డైలాగులలో లేవు వాళ్ళ మాదిరిగా. మన పునాదులు ఎక్కడి నుంచి పుట్టాయి అనంటే మన ఓదార్పు యాత్ర నుంచి మన పునాదులు పుట్టాయి. 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రల నుంచి, ఆ పేదల కష్టాల్లో నుంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోట్లలో నుంచి నా పునాదులు పుట్టలేదు. వారి మాదిరిగా అబద్ధాలపైన మన పునాదులు లేవు. వారి మాదిరిగా దోచుకో, పంచుకో, తిరుకో అన్న వారి సిద్ధాంతంలో నుంచి కాదు మన పునాదులు పుట్టింది. మన పునాదులు పుట్టింది పేదవాడి కష్టం నుంచి, వారికి ఆ కష్టంలో మంచి ఎలా చెయ్యాలి అని తపన తాపత్రయంతో మన పునాదులు పుట్టాయి. ఇలాంటి బలమైన, పటిష్టమైన, విస్తృతమైన పునాదుల మీద నిలబడ్డాం కాబట్టే పేదవాడి కోసం అడుగులు వేశాం కాబట్టే, పేదవాడి కోసం నిలబడగలిగాం కాబట్టే ఈరోజు 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే ఎక్కడా కూడా ఏ కార్యకర్త కూడా జగన్ను చూసినప్పుడు, జగన్ నడిచే నడక చూసినప్పుడు, ఆ జగన్ను చూసినప్పుడు అదిగో అతడే మా నాయకుడు అని కాలరెగరేసుకునే విధంగానే నడక, ప్రవర్తన ఉంది. ఏ రోజు అధర్మాన్ని ఆశ్రయించలేదు, ఏ రోజు అనైతికమైన పనులు చేయలేదు, ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు.
ఏ రోజు అధికారం కోసం వెంపర్లాడలేదు, పొత్తుల కోసం ఏనాడు పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ కూడా ఆలోచన చేసిందల్లా ఒకటే ఒకటి, పేదవాడు బాగుండాలి, పేదవాడికి ఏం మంచి జరగాలి. ఇది మన పునాది, ఇది మన ఫిలాసఫీ, ఇది మన పార్టీ, ఇది మన మనసున్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చేసిన మంచే మన బలం, ఇదే మన నినాదం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నా ఇలాంటి వారితో యుద్ధం చేస్తా ఉన్నాం, రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం, అధర్మాన్ని ధర్మంగా వాళ్ళు ఎంచుకొని యుద్ధం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఈ యుద్ధంలో వాళ్ళ మాదిరిగా మీ బిడ్డకు డంకా బజాయించే ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ ఫైవ్ లేదు. మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు కూడా తోడుగా లేడు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి